సత్యంలో స్థిరపరుస్తాడు. సో సత్యంలో స్థిరపరచకుండా వ్యతిరేకించేది దురాత్మ. సో చెడుతనము, వికెడ్నెస్, ఈవిల్ అంటే అర్థం ఏంటి అంటే సత్యానికి వ్యతిరేకంగా ఉన్నది ఈవిల్. అవునా? శత్రువుని సైతం దేవుడు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. సినిమాలో శత్రువుని ఏం చేస్తారు? చంపేస్తారు. సత్యం ఏంటి? సత్యం ఏంటి? నిన్ను శపించినాడు కోసం నువ్వు ప్రార్థన చేయాలా. సినిమాలు ఏం చేస్తారు? ఏం చేస్తారు? చంపేస్తారు. సో సత్యానికి వ్యతిరేకంగా ఉంటే అదేంటి? చెడుతనం. సినిమాలు చెడ్డ కాదు, చెడ్డ సినిమాలు మనం చూస్తున్నా చెక్ చేసుకోవాలా. ఎందుకంటే సత్యానికి వ్యతిరేకంగా ఏదున్నా, గాసిపింగ్ అంటారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెవులు కొరుక్కోవడం, అది పాపమేగా బైబిల్ ప్రకారం? అవునా? సో అట్లాంటి చెప్పేవన్నీ ఏంటి? చెడుతనం. టీవీల్లో సగమే న్యూస్ కూడా అదే. టీవీల్లో న్యూస్ ఏంటి? ఒక పార్టీకి ఒక ఛానల్ ఉంటుంది, ఈ ఛానల్ అవతలోడి మీద అన్ని సాడీలు చెబుతూ ఉంటాడు. ఇంకో పార్టీకి ఇంకో ఛానల్ ఉంటుంది, ఈ ఛానల్ అన్ని ఆడి మీద ఏం చేస్తుంటాడు? ఇది గాసిపింగా కాదా? అది చెడుతనమా కాదా? చెడుతనమా కాదా? స్లోగా స్లోగా మనం ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళమో, ఎవరో ఒక లీడర్కి సంబంధించిన వాళ్ళమవుతాం, మనం అదే ఛానల్ చూస్తూ ఉంటాం. పొద్దాక చూసి పక్కన ఉండేమనుకుంటాము, వాడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అంటాం. అండ్ నువ్వేం చేస్తున్నట్టు ఇండైరెక్ట్గా? నువ్వు నరహత్య చేయనవసరం లేదు, కానీ నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వేం చేసినట్టు? ఏం చేసినట్టు? పాప నరహత్య చేసినట్టే. అవునా? అవునా కదా? ఏం చేస్తుంది ఇది? ఇదంతా ఏమైపోద్ది అప్పుడు? సినిమాల్లోనే కాదు, ఈ మధ్య న్యూస్ ఛానల్స్లో కూడా చెడుతనం ఎక్కువైపోయింది. మీరేం చూస్తున్నారో, మీ పిల్లలు ఏం చూస్తున్నారో, మీరేం వింటున్నారో, మీ పిల్లలు ఏం వింటున్నారో, మీరెక్కడ ఉంటున్నారో, మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారో. చెడుతనాన్ని అసహించుకుని సత్యాన్ని ప్రేమించడంలో మీ భయభక్తులు ఆధారపడి ఉంటాయి. మనం నిజంగా భయభక్తులు కలిగి ఉంటున్నామో లేకపోతే దేవుని భయానికి భక్తికి దూరంగా జీవిస్తున్నామో చెక్ చేసుకోవడం మంచిది. తగు సమయం అందు దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. రాజుగారి దగ్గర ఉన్నాడు దానియేలు. రాజుగారు ఇచ్చిన ఆఫర్లు తీసుకోలా. నెహేమియా రాజుగారి ఎంటర్టైన్మెంట్ ఛాంబర్లో ఉన్నాడు, ద్రాక్షారసం బస్తా. కానీ నెహేమియా మనసు అక్కడ లేదు, నెహేమియా ఆలోచన అక్కడ లేదు, నెహేమియా అసలు అక్కడ జీవించట్లేదు. నెహేమియా ఆలోచన అంతా ఎక్కడుంది? పాడైపోయిన ఎరుసలేం మీద ఉంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈయన కావాలన్నాడు. రాజుగారు ఇస్తున్న ఆఫర్లు దానియేలు వద్దనుకుని తీర్మానం చేసుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈయన కావాలన్నాడు. అన్నలందరూ రాజుగారి సైన్య రాజుగారి సైన్యంలో గొప్ప గొప్ప పోస్టులు అనుభవిస్తూ ఉంటే తండ్రి కూడా మర్చిపోయేంతగా గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈయన కావాలన్నాడు. తగు సమయం ముందు దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. ఇంకొక సంవత్సరం చివరికి వచ్చేసాం. నీకు నాకు చాలా వాగ్దానాలు, చాలా ప్రవచనాలు ఉండొచ్చు నీ జీవితంలో, నా జీవితంలో. తగు సమయం ముందు హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని మనం ఒప్పుకుంటున్నావా? దేవుడి వల్ల భయభక్తులు కలిగి ఉంటున్నావా? సత్యాన్ని ప్రేమించి చెడుతనాన్ని విసర్జించే పరిస్థితుల్లో మనం ఉంటున్నావా? లేకపోతే ఉద్యోగాలు పోతాయనో, తింటానికి ఉండదనో, బ్రతకడం కష్టమైపోద్దనో, మన జీవితాల్ని కాంప్రమైజ్ చేసి లోకానుసారంగా బ్రతికేస్తున్నావా? దేవుడు నీకోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. కళ్ళు మూసుకున్నావా?